नमस्ते नेनु भवानी बुलेटिन मुंदुगा हेडलाइन्स चूद्दाम। किट्टु गुरुस्वामी आध्वर्यंलो गोल्कोंड महेंदर रेड्डि निर्वहिंचिन अय्यप्प स्वामी महापरिपूज मुदिराजुलु राजकीयंगा एदगालन्न मुदिराजु महासभ राष्ट्र युवत अध्यक्षुलु कासानी బాధితగా ఉన్నప్పుడే బాలలు తమ హక్కులను పొందగలరని కదిరి ఐసిడిఎస్ పడమర శాఖ వెల్లడి। చిట్యాల పట్టణంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని స్థానిక గ్రీన్ గ్రూప్ పాఠశాలలో లక్ష దీపోత్సవం। రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పర్పల్లిలో గణపతి గురుస్వామి ఆశీస్సులతో కిట్టు గురుస్వామి ఆధ్వర్యంలో గోల్కొండ మహేంద్రరెడ్డి నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపరిపూజ ఘనంగా జరిగింది। స్వామివారికి పలు రకాల అభిషేకాలతో పాటు ఆభరణాల ఊరేగింపును వైభవంగా నిర్వహించారు। అనంతరం భక్తి గేయాలతో భజన కీర్తనలతో అయ్యప్ప స్వామి నామస్మరణం చేస్తూ స్వాములు నృత్యాలు చేశారు। అయ్యప్ప స్వామి పూజతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది। హైదరాబాద్ నుండి శబరిమలై పాదయాత్ర చేసి హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామిని దర్శించుకొని ఉప్పరపల్లి చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు మహేందర్ రెడ్డి। అనంతరం అయ్యప్ప స్వాములకు అల్పాహార విందును కూడా ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమంలో గురజాల కృష్ణగౌడ్ మామగురు స్వామి किशन राव गुरुस्वामी गोल्कोंड श्रीकांत रेड्डी गुरुस्वामी गोने ओम रेड्डी गुरुस्वामी यंपल्ली माधव रेड्डी तैतरलु पाल्गोन्नार। రాజకీయంగా ఎదగాలని ముదిరాజు మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షులు కాసాని వీరేష్ తెలిపారు। సోమవారం మెదక్ జిల్లా మెదక్ మండలం జనకంపల్లి గ్రామంలో మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ముదిరాజు మహాసభను ఏర్పాటు చేశారు। వీరేష్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ముదిరాజుల సంక్షేమం కోసం నడుం బిగించి ఉద్యమించాలని అన్నారు। ఇక సుప్రీంకోర్టు ముదిరాజులను బీసీఏ గ్రూపులో చేర్చాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని అన్నారు। ప్రభుత్వాలు సంక్షేమం కోసం
కృషి చేయాలని సూచించారు. ముదిరాజుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి వారి సంక్షేమం కోసం పాటు పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముదిరాజు సంఘం ముదిరాజు మహాసభ అధ్యక్షులు పుట్టిస్వామి, జెడ్పిటిసి విజయ్ కుమార్, కొల్చారం నాయకులు సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఈ రోజు వరకే ఉంటదా, రేపటి నుంచి మనరు అయితే ఇక్కడ విజయవంతం చేసే విధంగా మన యొక్క ముదిరాజ్ జాతి అందులో ముందుండాలని కోరుతూ, అలాగే ఈ యొక్క ఈ రోజు మనము ప్రపంచ మత్స్యకార దినోత్సవ సందర్భంగా మనము అందరం ఒక ఒక వేదిక పైకి వచ్చాం. ఈ యొక్క మీటింగ్ కి కూడా రాజకీయ రంగు పోస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళమే. రాజకీయ పార్టీలు వేరు, కులం వేరు. కులం అన్నప్పుడు అందరూ ఒకటే. ఈ యొక్క కులం కోసం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడితో పాటు ప్రతి ఒక్క వ్యక్తి కులానికి ఏదో ఒక రకంగా మనము న్యాయం చేసే విధంగా మనము ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి మహిళా మతాలందరినీ కూడా నేను ఒకటే కోరుతున్నది ఏంటంటే, అత్యంత ధనవంతుడైన అత్యల్పుడైనటువంటి వ్యక్తికైనా ఒకే ఒక ఓటు. ఆ ఓటే మన ఆయుధము. ఆ ఆయుధాన్ని మనము కనుక కరెక్ట్గా వాడగలిగితే మనకు ఏ చిన్న చిన్న డిమాండ్స్ అవసరం లేదు. రాజకీయ నాయకులు ఏ విధమైతే మనకి ఎలక్షన్స్ లో వచ్చి సామూహికంగా కులాల వారీగా మీటింగ్లు పెట్టి వాళ్ళ యొక్క ఓట్లను ప్రమాణ రూపంలో చేసే ఈ యొక్క సంస్కృతికి స్వస్తి పలికి మనకున్నటువంటి హక్కు ఏ ఓటు హక్కైతే ఉందో ఆ ఓటు హక్కుని స్వేచ్ఛగా స్వతంత్రంగా మనము ఏ నిర్ణయం అయితే తీసుకుంటామో ఆ నిర్ణయానికి తగ్గట్టుగా మీరు మీ యొక్క ఓటు రూపంలో వాళ్ళకి తీర్పు ఇచ్చే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. అలాగే ప్రతి మన ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలి, ఆలోచింపజేసే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేసి అందరం కూడా ఏకతాటి పైకి వచ్చి ఈ యొక్క మార్పుని తీసుకొచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి. లేదంటే ఈ యొక్క నాయకులు కానీ ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఒక ఖచ్చితమైనటువంటి ఒక సంకేతం ఇవ్వాలి. మన ముదిరాజులకు కనుక న్యాయం జరగకపోతే ఈ 30 రోజులలో మనము వాళ్ళకి జరగబోయే మనం ఇచ్చే తీర్పు వాళ్ళకి ఎగరేసుకుంటుందని చెప్పే విధంగా 2023 జనవరి మొదటి వారంలోనే ఈ యొక్క నిర్ణయం ఉండేటట్టుగా మనం అందరం కూడా ప్రతి ఇంట్లో ఈ యొక్క ఈ సబ్జెక్ట్ మీద డిస్కస్ చేసుకొని ఒకే తాటి బాధ్యతగా ఉన్నప్పుడే బాలలు తమ హక్కులను పొందగలరని కత్రి ఐసిడిఎస్ పడమర శాఖ సిడిపి వరలక్ష్మి అన్నారు. ఈరోజు ప్రజాసేవ సమాజ కత్రి చైల్డ్ లైన్ అధికారులు, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా నల్లమాడ మండలంలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చైల్డ్ లైన్సే దోస్తి మరియు బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఇక ప్రజాసేవ సమాజ సంస్థ కదిరి చైల్డ్ లైన్ వారిచే రూపొందించిన బాల్య వివాహాలు, లింగ వివక్షత, బాలల స్నేహపూర్వక పంచాయతీలు మరియు చైల్డ్ లైన్సే దోస్తీ గోడ పత్రికలను అతిథులచే ఆవిష్కరించారు. అలాగే అతిథులకు విద్యార్థులచే చైల్డ్ లైన్సే దోస్తీ రిస్ట్ బ్యాండ్లను కట్టించి బాలల నేస్తాలుగా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాసేవ సమాజ చైల్డ్ లైన్ డివిజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసుల నాయుడు మాట్లాడుతూ బాలల హక్కులు, వాటి నేపథ్యం గురించి వివరించారు. నల్లమాడ మండలంలో చైల్డ్ లైన్ 1098 టోల్ ఫ్రీ నంబర్కు బాలల సమస్యలకు సంబంధించి ఎలాంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయని వివరించారు. బాల్య వివాహాల తీవ్రతను వివరించి వాటి వల్ల కలిగే నష్టాలను కూడా తెలిపారు. ఇక బాల్య వివాహ నిషేధ చట్టం ప్రకారం విధించే శిక్షల గురించి కూడా వివరించారు. అంతేకాక బాల్య వివాహాలు ఎందుకు జరుగుతున్నాయో కారణాలు తెలిపారు. బాలికలు ప్రేమ ఆకర్షణ జోలికి పోకుండా బాధ్యతగా మెలగాలని, తల్లిదండ్రులకు నమ్మకం కలిగించి వారికి భరోసా ఇవ్వగలిగినప్పుడే వారు బాల్య వివాహాల గురించి ఆలోచించరు అని తెలిపారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని విద్యార్థులకు చెప్పారు. బాల కార్మికులను పని నుండి తప్పించండి. పిల్లలతో పని
చెప్పిన వాళ్ళ అడ్రస్ కాని ఎవరు చేశారని డీటెయిల్స్ ఎవరికి చెప్పరు వాళ్ళు కాబట్టి మీరు ధైర్యంగా మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా కూడా ఇలాంటి అంటే చైల్డ్ మ్యారేజ్ ఎక్కడైనా జరుగుతుందంటే కూడా మీ అందరూ కూడా ధైర్యంగా దీనికోసం మనం ఏదో డబ్బులు వెచ్చించాల్సిన పని కూడా లేదు లాక్ తీయాల్సిన పని కూడా లేదు 1098 అని కొట్టేస్తే మనకి ఆటోమేటిక్ గా కాల్ వెళ్ళిపోతుంది కాబట్టి మీది అక్కడ యాడ్ అవుతూ మీ అడ్రస్ కాదు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారో అది మాత్రమే అడిగి డీటెయిల్స్ తీసుకొని ఇప్పుడు సార్ ఉన్నారు కదమ్మా శ్రీనివాస్ సార్ వచ్చారు కదా ఇక్కడ వాళ్ళు ఐసిడిఎస్ సిబ్బందికి ఇచ్చినటువంటి మీ ఇన్ఫర్మేషన్ని మళ్ళీ ఫార్వర్డ్ చేయడం అనేది మనము కనుక్కొని ఆ పెళ్ళి ఆపడానికి ట్రై చేస్తాం మీ అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది బాగా చదువుకొని ముందుకు రావాలి ఈ పెళ్ళిళ్ళు అనేటివి చేసుకోకుండా ముందుగా అంటే సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మీరు చదువుకొని మంచి మీ స్థాయిలో మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగినప్పుడు పెళ్ళి చేసుకుంటే దానికి ఒక సార్థకత ఉంటుందమ్మా ఇప్పుడే ఏదో చేసుకొని లవ్ మ్యారేజ్ అంట అది ఇదని చేసుకొని సార్ అన్నారు ఇందాక 2 నెలలకు 3 నెలలకు మనల్ని బస్టాండ్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు ఎవరు లాస్ అయ్యేది మనమే కదా కాబట్టి మీ అందరూ అట్లాంటి వాటిని నమ్మొద్దండి ఎవరు కూడా దయచేసి మీ అందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్థానిక గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో లక్ష దీపోత్సవ వేడుకలను తెలంగాణ రాష్ట్ర దీపధూప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు ఈ లక్ష దీపోత్సవంలో భాగంగా కుంకుమార్చన శివకళ్యాణం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తర కాశీ పీఠాధిపతి స్థిత ప్రజ్ఞానంద స్వామిగారు విచ్చేసి శివపారాయణం చేశారు ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శివనామ స్మరణతో ప్రాంగణం మారుం రోగింది లక్ష దీపాలను వెలిగించి శివపార్వతుల కళ్యాణం జరిపించి శివలింగానికి పాలభిషేకం చేశారు కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో మహిళా భక్తులు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేశారు శ్రమణాయ మహారాజా నమః ఆ పేర్లు అనుకుంటున్నాం సార్ ఇష్టగామ్యార్థఫల సిద్ధిరస్తు కంచర్ల కడప జిల్లా సిద్ధవటం మండలం వంతాటిపల్లె గ్రామ పంచాయతీలో వెలసిన నిత్య పూజ స్వామి కొనకు కార్తీక మాసం చివరి సోమవారం కాబట్టి భక్తులు వేకువజామున వచ్చి నిత్య పూజ స్వామి దర్శనం చేసుకున్నారు భక్తులు స్వామివారికి కాయ కర్పూరం సమర్పించారు అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు ఆయన వాళ్ళు ఇటు వచ్చాయనమ్మా అదే టెంకాయ ఇక్కడ
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండల ప్రజల త్రాగునీటి కష్టాలు తీరిపోయాయి. మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి సూచనలతో నూతన త్రాగునీటి పైప్లైన్ నిర్మాణం పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. మండలంలో 29 గ్రామాలకు నీటి సరఫరా పునరుద్ధరించారు. గత సెప్టెంబర్ నెలలో పిఏబిఆర్కు భారీగా వరద నీరు రావడంతో కూడేరు మండలానికి త్రాగునీటి సరఫరా చేసే పైప్లైన్ వరద కారణంగా కొట్టుకుపోయింది. దీంతో 29 గ్రామాలకు త్రాగునీటి సరఫరా ఆగిపోయింది. దీంతో వరద ఆగిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి పైప్లైన్ పనులు పూర్తి చేయాలని ఆర్డబ్ల్యూఎస్ స్థానిక ప్రజాప్రతినిధులకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరెడ్డి ఆదేశించారు. ఎంపీపీ నారాయణరెడ్డి చొరవతో 19 లక్షల రూపాయలతో 10 రోజుల్లో పైప్లైన్ నిర్మాణం పనులు పూర్తి చేశారు. సోమవారం ఎంపీపీ నారాయణరెడ్డి, సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్విచ్ ఆన్ చేసి నీటిని పంపింగ్ ప్రారంభించారు. మండలంలోని 29 గ్రామాలకు నేటి నుంచి నీటి సరఫరా ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఫాతిమా, సూపర్వైజర్ మంజునాథ్ రెడ్డి, బైరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. అదే కాదు బాబా, అదో కూలు దానికి సంగళకి ఏమంటుంది అవి అది అది కూడా కష్టం కష్టం. ఓకే
ఎన్టీఆర్ జిల్లా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారి తండ్రి మాజీ హోంశాఖ మంత్రులు వసంత నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా గుంటూరు జిల్లాల మధ్య రాజధాని పెట్టడం సర్వదా హర్షణీయమని, ఇది రాష్ట్ర అభివృద్ధికి చిహ్నమని, ఇక్కడ కావలసిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని, ఇక్కడి రైతులు 32,000 ఎకరాల భూమి ఉచితంగా ఇచ్చారని, ఇటువంటి సంఘటన ఎక్కడా కూడా జరగలేదని రైతులను ప్రశంసించారు. రాజకీయాలకు అతీతంగా అమరావతే సరైన రాజధాని అని ఇది తన అభిప్రాయమన్నారు. గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని ఉండటం సర్వదా హర్షణీయం, రాష్ట్రాన్ని అభివృద్ధికి అది చిహ్నం. దీంట్లో నో అంబిక్యూటీ, వివాదం లేదు, స్పందన లేదు. ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న రైతాంగం త్యాగశీలత 32,000 ఎకరాలు రూపాయలు తీసుకోకుండా ఇచ్చినట్టుది ప్రపంచ చరిత్రలో అభివృద్ధి చెందామన్న దేశాల్లో గాని, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గాని, ఆఫ్రికన్ కంట్రీస్ లో గాని, ఆస్ట్రేలియన్ కంట్రీస్ లో గాని, ఎక్కడా 32,000 ఎకరాలు ఉచితంగా ఇచ్చినటువంటి ఘనత కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఆ రైతులు, ఆ 15 గ్రామాల రైతులకి జేజేలు, వందనాలు, జోహార్లు అర్పించాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి పరిస్థితుల్లో అక్కడే క్యాపిటల్ ఎక్కడైనా ఉంటే, మొత్తం కర్నూలు నుంచి శ్రీకాకుళం దాకా చూసుకుంటే, మధ్యలో సెంటర్ పాయింట్ చూసుకుంటే విజయవాడ, విజయవాడలో ఉన్న రైల్వే జంక్షన్ లో 176 రైళ్లు రోజు వస్తాయి అనేది, అదే రకంగా బ్రహ్మాండమైనటువంటి అక్కడ ఎయిర్పోర్ట్ కు అవకాశం ఉంది. అట్లానే కాకుండా కృష్ణా వాటర్ ఉంది అక్కడ, ఇన్ని అనేక పనులు ఉన్నటువంటి దాన్ని నేను మనస్ఫూర్తిగా నమ్మేటువంటి విషయాల్ని వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ నేను రాజకీయాలకు అతీతంగా అమరావతే సరైన రాజధాని అని నా భావన. గోరెంట్ల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఫ్రీజర్లు మరియు వైకుంఠ రథం ఎవరైనా మరణిస్తే అవసరం వచ్చిన వారికి ఉపయోగించుకునేందుకు దాతలు ముందుకు వచ్చి ఆర్థికంగా సహాయం అందించడం మరువలేనిదని గ్రామ పంచాయతీ సర్పంచ్ సరోజ నాగనాయక్ మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి సతీష్ కుమార్ తో పాటు వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు కార్యదర్శి మండల ప్రజల కోసం ఫ్రీజర్ మరియు వైకుంఠ రథం ఏర్పాటు చేయాలని, పట్టుదలతో దాతల సహాయం కోరిన తక్షణం మండల అగ్రి అడ్వైజర్ కమిటీ చైర్మన్ పోతుల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు తరపున వారి తండ్రి జ్ఞాపకార్థంగా ఒక ఫ్రీజర్, గోరెంట్ల పట్టణానికి చెందిన వ్యాపారవేత్త ఎంవి నాగరాజ్ కుటుంబ సభ్యులు ఒక ఫ్రీజర్ల కొనుగోలుకు మొత్తాలను అందించడం అభినందనీయమన్నారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఫ్రీజర్ను కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచారు. అదేవిధంగా వైకుంఠ రథం కొనుగోలుకు మరియు హిందూ శ్మశాన వాటికకు అవసరమైన భూమి కొనుగోలుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దీంతో జిల్లా సెంట్రల్ బ్యాంకు డైరెక్టర్ పాటూరి శంకర్రెడ్డి, వార్డు సభ్యులు రంగారెడ్డి, జొన్న ఆంజనేయులు, జడ్పీటీసీ పాలె జయరాం నాయక్ తదితరులు విరాళాలను ప్రకటించారు. అలాగే ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలి. మన తమ వంతు బాధ్యతగా అందరూ కూడా ఇది మన కోసం చేస్తున్నారు. ఇది శాశ్వతమైన పని. ఈ డబ్బు, అధికారము, హోదా ఇవన్నీ కూడా ఏమి నిలబడవు. చివరికి అందరికీ ఉపయోగపడే ఫ్రీజర్స్ కానీ, మరి వైకుంఠ రథం కానీ, శ్మశాన వాటికి కానీ స్వచ్ఛందంగా వచ్చి విరాళాలు అందజేయవలసిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఎవరికి బలవంతం లేదు. మీకు తోచినటువంటి ఎంత వీలైతే అంత సహాయ సహకారాలు అందిస్తే పంచాయతీని మరో ఇంకా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఎప్పుడు కూడా గవర్నమెంటే అన్ని చేయాలి అనుకుంటే కుదరదు. గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి, అవి చేస్తారు ఇవి చేస్తారు అనుకోకుండా, మరి గౌరవ శాసనసభ్యులు కూడా ఈ హిందూ శ్మశాన వాటికకు అలాగే కాబట్టి ముస్లిం శ్మశాన వాటికి కూడా వాళ్ళు కూడా ఒక 15 ఎకరాల వరకు ఈ విరాళాల రూపంలో సేకరించారు. మరి హిందూ శ్మశాన వాటికి కూడా అలాగే 15 ఆల్రెడీ స్థలం అగ్రిమెంట్ అయింది. మరి ఇంకా విరాళాలకు వెళ్ళలేదు. మరి గౌరవ శాసనసభ్యులు వచ్చినాక వాళ్ళ చేతుల మీదుగా ఈ రెండు పనులు ప్రారంభించి తర్వాత ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం అందరూ ఈ సమాజ సేవలో భాగస్వాములై ఈ సమాజ అభివృద్ధికి పాటుపడాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఇంకా వక్తలు చాలా మంది ఉన్నారు, మాట్లాడాల్సింది ఉంది. మరి ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం మీ అందరికీ ఇందాకే మన నాగనాయక్ గారు చక్కగా వివరించారు. ఈ కార్యక్రమం అనేది అందరి వల్ల సాధ్యమయ్యేది కాదు. వారికి ఎందుకు వచ్చిందో ఆలోచన అయితే మంచి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన మొత్తం మన మండలానికంతా
ఫ్రీజర్లు ఉపయోగపడతాయి. అదేవిధంగా గ్రామ పంచాయతీకి అయితేనేమి శ్మశాన ఉందన్నమాట అందరికీ తెలుసు. ఈ ఆలోచన చేసి ఇంత చక్కటి కార్యక్రమం మీ ముందుకు తీసుకొచ్చినటువంటి ఈవో గారికి, అదేవిధంగా సర్పంచ్ సరోజ నాగరాజు గారికి, పాలకవర్గ సభ్యులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ గ్రామ పంచాయతీ ఎన్నో సంవత్సరాలుగా పాలించినటువంటి పాలకులు ఏ ఒక్కరు కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు. ఈ పంచాయతీలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు, ఇప్పటికే మండల కాంప్లెక్స్ అయితేనేమి డివైడర్లు పెట్టి లైటింగ్ అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు చక్కగా చేస్తున్నారు. వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మా కుటుంబం తరఫున 50,000 రూపాయలు నేను దేనికైనా సద్వినియోగం చేసుకోవచ్చు. నా వంతు నేను 50,000 రూపాయలు నేను వివరించాను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నాకు గజ్వేల్ పట్టణంలో కోర్టు ముందు గజ్వేల్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు సాధన కోసం గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పార్థసారథి మరియు న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు బీజేపీ రాష్ట్ర నాయకులు ఎల్లు రామరెడ్డి, ధరం గురవారెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నలగామ శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు మనోహర్ యాదవ్, ములుగు మండల బీజేపీ అధ్యక్షుడు పల్లె రమేష్ యాదవ్, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నత్తి శివకుమార్, బీజేపీ గజ్వేల్ మండల ప్రధాన కార్యదర్శి పంజాల అశోక్ గౌడ్, మర్కూర్ మండల బీజేపీ ఉపాధ్యక్షుడు తిరుపతి రెడ్డి మరియు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కిట్టు గురుస్వామి ఆధ్వర్యంలో గోల్కొండ మహేందర్ రెడ్డి నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపరిపూజ. ముదిరాజులు రాజకీయంగా ఎదగాలన్న ముదిరాజు మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షులు కాసాని. బాధ్యతగా ఉన్నప్పుడే బాలలు తమ హక్కులను పొందగలరని కదిరి ఐసీడీఎస్ పడమర శాఖ వెల్లడి. చిట్యాల పట్టణంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్థానిక గ్రీన్ గ్రూప్ పాఠశాలలో లక్ష దీపోత్సవం. ఇవి బులెటిన్ అప్డేట్స్.